వాగ్దానమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే అబ్రాము తండ్రి అయిన తెరహు గారు మృతి పొందిన ఆ దినములలో అబ్రాము ఒంటరిగా ఉన్నప్పుడు జీవము కలిగిన యెహోవా దేవుడు అబ్రామును దర్శించి, అబ్రాము నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను అంటూ 7 రీతులుగా అబ్రాము పొందబోయే ఆశీర్వచనములను అబ్రాముకు దేవుడు వాగ్దానంగా దయచేశారు. వాగ్దానం ఇవ్వటం మాత్రమే కాదు, దేవుడు అబ్రాము జీవితంలో ఏదైతే సెలవిచ్చారో ఆ సెలవిచ్చిన ఆ ఆశీర్వచనములన్నీ అతని జీవితములలో ఒక్కటైనా తప్పిపోకుండా నెరవేర్చారు. ఆది కాండములో మనం పరిశీలిస్తే అబ్రాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండగా యెహోవా అతనితో సెలవిచ్చిన ప్రకారము అన్ని విషయములలో అబ్రాహామును బహుగా ఆశీర్వదించారు. రాజులకు సైతము తండ్రిగా, రాజులకు సైతము ఘనునిగా అబ్రహామును దేవుడు ఎన్నిక చేసుకున్నారు. మన దేవుడు మాట ఇచ్చువాడు మాత్రమే కాదు, ఆ మాటను నెరవేర్చగలిగిన సర్వశక్తి సంపన్నుడు. ఆయన మాట ఆకాశము గతించవచ్చు కానీ, భూమి మార్పు చెందవచ్చు కానీ ఆయన వాక్కులు ఎన్నటికీ గతించేవి కావు. మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మన జీవితాలలో మనకు చేసే వాగ్దానములు నమ్మదగినవియు, పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమై ఉంటాయి. మరి ఈ రోజున ఈ వాగ్దానం నేడు మన జీవితాలలో ప్రభు నెరవేర్చాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశానికి వెళ్ళవలను అని చెప్పారు. ప్రభు ఎప్పుడు మనలను ఆశీర్వదించాలనుకున్నా ఆయన కొన్ని షరతులు మనకు విధిస్తారు. ఆ షరతులలో మొట్టమొదటిది ఈరోజు మనం వింటున్నాం. ప్రభు మనలను ఆశీర్వదించాలంటే మనము కొన్ని కొన్ని ప్రాంతాలు విడిచిపెట్టాలి, కొన్ని కొన్ని పాపములను విడిచిపెట్టాలి, ప్రభుకి ఇష్టము లేని వాటిని విసర్జించాలి. ఆయనకు ఇష్టము లేనివి మనలో ఉన్నంత వరకు దేవుని ఆశీర్వాదాలను మనం పొందగలమా? దేవునికి ఇష్టము లేని కార్యాలను మనం జరిగిస్తూ, దేవునికి ఇష్టము లేని స్థలాలలో మనం నివసిస్తూ, దేవునికి ఇష్టము లేని మనుషుల మధ్యన మనం జీవిస్తూ ప్రభు అద్భుత కార్యాలను మనం పొందుకోగలమా? ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు, దుష్టిని ఆలోచన చెప్పున మనం నడవకుండా, పాపుల మార్గమున మనము నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటున మనము కూర్చుండకుండా, యెహోవా ధర్మశాస్త్రమును ప్రేమించుచు దివారాత్రములు ఆయన వాక్యములను మనము ధ్యానించాలనేది మన విషయంలో ప్రభు సంకల్పం. ఈ రోజున మనము పాపులతో సహవాసం చేయకూడదని, పాపిష్టి జనాంగం మధ్యన జీవించకూడదని, ఒకవేళ లోకములో జీవిస్తున్నా ఆ లోక పాప మాలిన్యం మనకు అంటకుండా మనలను మనము కాపాడుకోవాలనేది ప్రభు కోరిక. మరి ఆయనకి ఇష్టమైనట్లుగా మనం ప్రవర్తిస్తే అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే మనలను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తారు. రెండవదిగా, అబ్రాహాము మాట పొందినప్పుడు ఆ పిలిచిన దేవుని మాటను అతడు నమ్మాడు. నమ్మాడు గనకనే ఆ వాగ్దాన ఫలమును అతడు పొందగలిగాడు. ఈరోజు ప్రభు మనలను ప్రేమించి మనకు ఎన్నో గొప్ప గొప్ప వాగ్దానాలు ఇస్తున్నారు. మనం పొందే ప్రతి వాగ్దానము శ్రేష్టమైందే, కానీ ఆ శ్రేష్టమైన వాగ్దానాలన్నీ ఎందుకని వ్యర్థమైపోతున్నాయంటే ప్రభు ఇచ్చిన మాటను మనము నమ్మలేకపోవుట చేతనే కదా. ఆయన మనకు మాట ఇచ్చాడు, ఏది ఎలాగున జరిగినా ఆయన ఇచ్చిన మాటను తప్పడు. నిశ్చయంగా మన శ్రేయస్సును కోరి, మన మేలును కోరిన దేవుడు ఆ మాటను మన జీవితాల్లో నెరవేరుస్తాడు. అయితే
పొందిన తర్వాత ఎవరైనా నమ్ముతారండి. ప్రభు పిల్లలుగా మనం ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలంటే, ప్రభు మనకు మాట ఇచ్చారు, అది పొందక మునిపే, ఆ వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించక మునిపే అది పొంది ఉన్నాము అని ముందుగా మనం నమ్మాలి. అంత గొప్ప నమ్మకం, అంత గొప్ప విశ్వాసం మనలో ఉంటే నిశ్చయంగా అద్భుత కార్యాలు పొందుతాం. ఒక 12 సంవత్సరాల రక్తస్రావ రోగి యేసు ప్రభు వస్త్రపు చెంగును మాత్రం ముడితే చాలు నాకు బాగుపడతాను అనుకుంది. అలాగుననే దేవుడు ఆమె జీవితంలో కార్యం చేశాడు. ఒక కనాను స్త్రీ కుమార్తె గురించి ఆమె యేసును వెంబడించి, నేను యేసును వెంబడించా, నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అనుకుంది. ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. ఇంకా మనం ఇలా వివరించుకుంటూ పోతే, ఒక శతాధిపతి తన దాసుని విషయంలో ఎంతో గొప్ప నమ్మకం కలిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వారి విశ్వాసం చెప్పున వారి జీవితాల్లో కార్యాలు చేశారు. మనం భక్తుల గురించి విన్నాం కదా, మరి అంత గొప్ప విశ్వాసం మనం ఎందుకు కలిగి ఉండకూడదు? మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మును 7 రీతులుగా ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానం ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.